ఆయన ఆయన దాము కొరకు మనల్ని అడిగిచున్నాడు. నువ్వు నీ హృదయంలో నాకిమ్ము అని ఈ లోక సంబంధమైన ఈ లోక పరమైన సంబంధమును విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు నా దేవుని సన్నిధికి వచ్చి నా ఆజ్ఞను నువ్వు అనుసరించేలా నీ ఎందు నేను దర్పికు దాహమును తీర్చుకుందనని ఆయన ఆ కలవరి సిలువలో మాట్లాడుతున్నాడు. నాలుగో మాట వచ్చి దైవిక దాహము. దేవుని బిడ్డ యేసు దర్పికొనిన వాడే కాచిన రక్తము కూడా దాహము గలదే. ఆయన ఆ కలవసిలో కాచిన రక్తము కూడా దాహము కలదండు. ఆ దాహము గల రక్తం ద్వారా కడగబడిన నీకు నిత్యముగా ఆత్మీయ దాహము పుట్టవలను. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్మి బాప్తిజం తీసుకుంటావో యేసు రక్తం చేత నువ్వు కడగబడిన ఎడలా నీకు ఆత్మీయ దాహము పుట్టిద్దంట. ఆత్మీయ దాహము నీకు లేని ఎడలా నీవు పొందిన రక్షను అనుస్పాదమే. నువ్వు ఆత్మీయ దాహం కలిగి ఉండకుంటే దేవునిలో ఉండుట అనస్పందమే. దాహం గల క్రీస్తు రక్తం నీలో నుండి నిన్ను బలవంత చేయను. ఆ దాహమే వేలాది మిషనరీలను మన దేశమునకు పంపించను. ఆనాడు మిషనరీలు యేసు రక్తం చేత కడగబడ్డారు కాబట్టి ఈరోజు మన దేశమునకు అనేక చర్చిలు సంఘములు అనేక సంఘములుగా ఈనాడు ఆ యేసు రక్ష సువార్త వినపడుచున్నది. 2000 సంవత్సరముల కిందట కల్వరికిరిలో వినబడిన స్వరం సత్వం అనగలేదు. కాలచక్రం తిరిగిన ధ్యానించారు. ఇప్పుడు 6వ మాట ధ్యానించుకుందాం. సమాప్తమైనది. యేసు ఆ చెరుకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. యోహాను 19:30 చూస్తే సమాప్తము అను మాట విజయము మరియు సంతోషమును తెలియజేయు మాటగా ఉన్నది. జీవన్ మరణ పోరాటములలో ఉన్న వ్యాధిగ్రస్తునికి గంటల తరబడి ఆపరేషన్ చేసిన తరువాత అతని ప్రాణమును సురక్షించగలిగిన డాక్టర్ సమాప్తము అని సంతోషముగా చెప్పుంది. తనకంటే బలమైన రాజుతో ధీరత్వములు గలవారై పోరాడి జయము పొందిన రాజు విజయవంతముగా ముగిసెను అని ఆనందించుచు కదా. నవమాసాలు గర్భమందు మోసి శిశువును క్షేమముగా ప్రసవించి తన తల్లి తాను జన్మించిన శిశువును ముఖమును చూచినప్పుడు తాను పడిన శ్రమల యావత్తు మరచి అంతా సమాప్తము అని నెమ్మదిగా నిండును కదా. కొన్ని సంవత్సరములుగా ప్రయాసపడి ఒక శిల్పమును చెక్కిన శిల్పి సంతృప్తికరముగా దానిని ముగినప్పుడు ఎంతో ఆనందముగా సమాప్తము అని చెప్పును కదా. సిలువలో రక్తము చిందించుట ద్వారా శత్రువును ఓడించిన క్రీస్తు పలికిన మాటలను సమాప్తము అను మాట ఒక విజయ ధ్వనిగా ఉన్నది. అది ఎంతో లోతైనది. దావీదు గొప్ప విశ్వాసముతో యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయునని చెప్పుచున్నాడు. అయితే సమాప్తము అను మాటలలో మరెన్నో లోతైన రహస్యాలు ఇమిడి ఉంటాయి. క్లుప్తముగా చెప్పాలంటే